హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణుక. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు డిఫరెంట్ స్నాక్ అండి, చాలా సింపుల్ స్నాక్ కూడా. సాబుదానా శనగలు వడలండి, ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీ, చాలా హెల్తీ కూడా. శనగలు నానపెట్టుకున్నానండి, ముందే ఒక 4 అవర్స్ ముందే నానపెట్టేసుకున్నాను నేను ఇవి. కొన్ని సగ్గుబియ్యాన్ని కూడా నానపెట్టుకున్నాను. ఈ శనగలు, ఈ అల్లం, ఆ పచ్చిమిర్చి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా, ఐ మీన్ మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా ఉంటే వడలు బాగుంటాయి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, మనకి అది నలిగిపోతుంది మిక్సీకి వేసిన. చక్కగా మనం ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం పొట్టు శనగలు వాడాం కాబట్టి అవి ఆ వడలు కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయని చెప్పి. అది హెల్దీ అండి, అసలు చెప్పాలంటే ఇవే గుల్లగా ఉంటాయి పొట్టు శనగలతో మనం వడలు చేస్తే శనగపప్పు కంటే. చూడండి, పసుపుని యాడ్ చేసాం కదా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయ తరుగు వేసి మనం మిక్స్ చేసుకున్నామండి. ఇవి సాబుదానా అంటే సగ్గుబియ్యం నానపెట్టేశాను ముందే. వాటర్ అంతా తీసేసి మనం కడిగేసి ఆ పక్కన పెట్టేస్తానండి. ఇవి ఇలా నానిపోతాయి, వాటర్ వేయాల్సిన అవసరం లేదు, సగ్గుబియ్యంలో చక్కగా నానిపోతాయి. చూడండి, వడలు చేస్తున్నాను నేను. వడ చేసి రౌండ్ బాల్ లాగా చేసి నేను ఈ సగ్గుబియ్యాన్ని అద్దుతున్నాను. ఎందుకంటే ఇవి ఫ్రై అయినప్పుడు ఇవి తినడానికి చాలా బాగుంటాయి. సో నాకు అది టేస్ట్ నచ్చింది. సో నేను అందుకుని ఇలాగ ఇట్లకి అద్దుతున్నాను, ఇందులో డిప్ చేసి చక్కగా వడలు చేస్తున్నాను. మీకు ఇలా వద్దు అనుకుంటే మాత్రం ఇందులో మిక్స్ చేసుకుని మీరు వడలు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఇవి చేసుకునేవే కదా, ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. అవి ఎక్కడ పలుకు లేకుండా నానిపోయాయి కాబట్టి సగ్గుబియ్యం మనకి తింటున్నప్పుడు భలే క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గుబియ్యం కూడా చాలా హెల్దీ అండి. మనం పొట్టు ఉంది కదా ఈ శనగలకి, ఇవి హెల్దీ. తర్వాత చాలా గుల్లగా కూడా వస్తాయి, గట్టిగా ఉండే వడలు. శనగపప్పుతో వేస్తే కొంచెం గట్టి వస్తాయేమో, కానీ మీరు శనగలతో చేస్తే మాత్రం అసలు గట్టి రావండి, చాలా మెత్తగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అందరి ఇంట్లో శనగలు అలానే ఉంటున్నాయి. ఎన్నిసార్లు పప్పు ప్రిపేర్ చేసుకుంటామండి, అస్తమానం కర్రీ చేస్తాం చపాతీకి, ఇలా అప్పుడప్పుడు వడలు చేసుకుంటే చాలా సింపుల్గా. మనం బోన్ చేసాక ఇవి నానపెట్టేసామంటే మనకి 4-5 అయ్యేసరికి మనకి నానిపోతాయి సాయంత్రం. చక్కగా పిల్లలకి వడలు చేసి పెట్టేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇవి చేసుకోవచ్చు. నేను కట్టమిట్ట చట్నీ ఉంది, అది కూడా మీకు ఈసారి చూపిస్తాను. చింతపండుతో చేశాను అనమాట, చింతకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. స్పెషలీ మా అబ్బాయికి చాలా ఇష్టం ఆ చట్నీతో, మా పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సేమ్ టమాటా కెచ్చప్ లాగే మీకు కట్టమిట్ట చట్నీ అంటే ఐడియా ఉంటుంది కదా. సో ఆ చట్నీతో సర్వ్ చేశాను, చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.